सीपीएम पार्टी आंदोलन अग्निपद पधका निरसन सिकिंद्राबाद जगह आंदोलन को संबंधी निरसन प्रस्तम बीवी राघवल नायकत्व में र्यी निर्वहिस्ट प्रस्तम सुंदरय विज्ञान केन्द्र दी र्यी प्रारंभमें प्रस्तम सीपीएम पोलिट ब्यूरो सभ्यु बीवी राघवल गार राघवल गार प्रधान इलांट स्कीम बीजेपी प्रभुत् देश भद्रत पटे देश भद्रत का अवसर में सैनिक रिक्रूटमेंट भद्रता लेकिन जैसे पत्र बड़ा कॉर्पोरेट शक्तल पन्न वसूल देश भद्रतक वाल पन्न रायती डबूल लेवनी 17 संवत्सराल रिक्रूट पेंशन इव्वाल्सि वस्तुंदि ग्रेट्युटी इव्वाल्सि वस्तुंदि एक्कुव डब्बु खर्चु पेट्टाल्सि वस्तुंदि देश भद्रतके पणंगा पेट्टि रिक्रूट तात्कालिक रिक्रूट इदि देशभक्तुलु ओक वैपुन चेप्तुंटारु देश द्रोहमैन चर्य बीजेपी ई रकंगा चेस्ता उंदि अंटे सैन्यानि बलोपेतं चेयडानिकि इलांटि चर्यलु तीसुकुंटुंदि तप्पे वेरे उद्देशं लेदनि बीजेपी चेप्तुंदि ఈ రకంగా 17 సంవత్సరాల పాటు ఈ రోజు ఉద్యోగాలు ఒకసారి రిక్రూట్ చేసుకుంటే ఉండేవాళ్ళు ఇప్పటిదాకా దేశభక్తులు కాదావాళ్ళు ఇప్పుడు దేశాన్ని రక్షించలేదా కార్గిల్ లో ఎవరు పోరాడారు ఎల్ఓసి టిబెట్ లో ఆ బోర్డర్ లో ఎవరు పోరాడుతున్నారు ఉగ్రవాదుల మీద ఎవరు పోరాడుతున్నారు ఇంతకుముందు ఈ భద్రతా సిబ్బంది కాదు కదా వాళ్ళు చేయని పని ఈ 4 ఏళ్లలో వీళ్ళు ఎలా చేస్తారు 4 ఏళ్లలో అసలు వాళ్ళు అక్లమటైజ్ అవడానికి ట్రైనింగ్ తీసుకోవడానికి సరిపోద్ది అటువంటి వాళ్ళు 4 సంవత్సరాలు రిక్రూట్ చేసి ఈ రోజు దేశ భద్రత కోసం చేస్తున్నాం అని చెప్పడం అనేది మరీ అసహ్యం వారు దేశభక్తి ఒక వైపున చెప్తారు ఈ రోజు దేశద్రోహమైన చర్యలు ఈ రోజు చేస్తా ఉన్నారు అని చెప్పేది నేను భావిస్తున్నా సికింద్రాబాద్ లో జరిగినటువంటి హింసాత్మక ఘటనకు సంబంధించి చూస్తే ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమైనా ఉంటే ప్రభుత్వంతో చర్చలు జరపాలి గాని రైలు తగలబెడితే సమస్య పరిష్కారం అవుతుందని కిషన్ రెడ్డి అడుగుతున్నారు కులేని వాదన వారు అనేక మంది ఈ సైనిక రిక్రూట్‌మెంట్ కు సంబంధించిన ఎక్స్‌పర్ట్లు ఉన్నారు అటువంటి వాళ్ళని కన్సల్ట్ చేశారా ఇంతక ముందు రిటైర్డ్ అయిన జనరల్ ఉన్నారు వాళ్ళని కన్సల్ట్ చేశారా ఎవరైనా రాజకీయ పార్టీలను కన్సల్ట్ చేశారా రాజకీయ పార్టీల పక్కన పెట్టండి డిఫెన్స్ ఎక్స్‌పర్ట్లు ఉన్న వాళ్ళని కన్సల్ట్ ఎవర్ని కన్సల్ట్ చేయకుండా ఎవర్తోటి మాట్లాడకుండా అగ్నిపత్ అని అగ్నివీర్ అని గొప్ప గొప్ప పేర్లు పెట్టి ఈ రోజు మొత్తం భద్రతా సిబ్బందిని భద్రతా వ్యవస్థని ధ్వంసం చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తూ మీరు బుద్ధిగా ఉండాల శాంతిగా ఉండాల మాట్లాడాలి వాళ్ళు మాట్లాడితే వీళ్ళు మాట్లాడతారు ఈరోజు యువకులు ఒక మూలక నెట్టి వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళ ఆస్పిరేషన్స్ గురువు లేకుండా ఈరోజు చేసిన దాని వల్లే ఈరోజు స్పాంటేనియస్గా వాళ్ళ ఆగ్రహం ఆవేశాలన్నీ బయటికి వచ్చినాయి అటువంటి వాళ్ళని సముదాయించి వాళ్ళతోటి చేసి వాళ్ళకి ఈ అగ్నిపత్ని వెంటనే ఉపసంహరించుకొని మూడు చట్టాలను ఉపసంహరించారు కదా వీటిని ఉపసంహరించండి ఉపసంహరించి చర్చలు చేయమనండి చర్చలు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన ఒప్పందానికి రావాల్సిందిగా మేము కోరుతున్నాం అంటే ఈ సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి సంఘటన వెనక రాజకీయ పార్టీల కుట్ర ఉంది తప్పితే వేరే ఉద్దేశం లేదు ఇది ఆ కోణంలోనే చూస్తుంది బీజేపీ అంటుంది రాజకీయ కుట్రేదన చేస్తే బీజేపీ చేసింది కేంద్ర ప్రభుత్వ సర్కార్ చేసింది మొత్తం ఈ రోజు యూపీ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఒక పార్టీ ప్రభుత్వాలు కాదు అన్ని రకాల పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి అన్ని చోట్ల ఈ ఆగ్రహవేశాలు వచ్చినాయి ఈ ఆగ్రహవేశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నాయి ఈరోజు బీజేపీ రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మీదనే కాంగ్రెస్ రాష్ట్రాలు ఈ టీఆర్ఐ అన్ని రాష్ట్రాల్లోనూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద వ్యక్తం చేస్తున్నట్టు ఇది రాజకీయ కుట్ర అని చెప్పేసి దాన్ని అభాసపాలు చేయాలని చెప్పేసి న్యాయమైన ఉద్యమాన్ని అభాసపాలు చేయాలని ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ఉంది కావాలని ఉద్దేశపూర్వకంగా నిన్న రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తమైంది ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తగలబడిందని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఒకవేళ అదే నిజమని చెప్పేసి అనుకున్నా అత్యంత ఘోరంగా విఫలమైంది బీజేపీ యూపీలో విఫలమైంది బీహార్లో విఫలమైంది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈరోజు గుజరాత్లో అల్లర్లు జరుగుతున్నాయి రాజస్థాన్లో అల్లర్లు జరుగుతున్నాయి కాబట్టి కేంద్రంలో ఈ మొత్తం ఈ పరిస్థితిని సృష్టించింది బీజేపీ అందుకని ఘోరమైన వైఫల్యం ఏదైనా ఉంటే బీజేపీది ఉంది అందుకని దాన్ని మనం విమర్శించాల్సి వచ్చింది తెగనాడాల్సి వచ్చిందంటే బీజేపీని తెగనాడాలి తప్ప మిగతా వాళ్ళని కాదు థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కనుక జరిగితే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు జరిగినాయి అక్కడ కూడా వీటన్నిటిని చూస్తే బీజేపీ టోటల్గా విఫలం చెందిందని చెప్తున్నారు అగ్నిపథ అనే పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనేది బీవీ రాఘవులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సైనిక అభ్యర్థులపై కాల్పులు జరిపిన మోడీ సర్కార్ ముర్దాబాద్